రెండు వారాల క్రితం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి వాసి లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న చంద్రమోహన్ ఈ కేసుకు సంబంధించి ముగ్గురు కీలక వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్ చేసిన పేట్ బషీరాబాద్ బాలనగర్ ఎస్ఓటి పోలీసులు హేమంత్ కుమార్ మంజునాథ్ అబ్దుల్లాక్ నిందితుల అరెస్ట్ వీరి వద్ద నుండి రెండు ల్యాప్టాప్లు ఐదు ఫోన్లు స్వాధీనం ఏడు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 65 లక్షల నగదు ఫ్రీజ్ ఈ సందర్భంగా డీసీపీ పద్మజ మాట్లాడుతూ చంద్రమోహన్ 10 రుణ యాప్లలో 70,000 వరకు అప్పు తీసుకున్నాడు తీసుకున్న అప్పు చెల్లించిన ఆగని వేధింపులు ఇంకా డబ్బులు కట్టాలని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు హర్యానా రాష్ట్రానికి చెందిన హేమంత్ చైనాకు చెందిన మైకేల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని రుణ యాప్లను డెవలప్ చేయించాడు ఇలా మరో ఇద్దరు మంజునాథ్ అబ్దుల్లాక్ బెంగళూరులో కంపెనీలను ఏర్పాటు చేశారు అమాయకుల వ్యక్తులకు రుణం ఇచ్చి సుమారు 35 నుండి 40% వడ్డీని వారి వద్ద నుండి వసూలు చేసేవారు ఇలా చంద్రమోహన్ తీసుకున్న 70,000 రూపాయలకు 2,00,000 రూపాయలు కట్టాడు ఆయన వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఇతరులకు రుణ యాప్ల సమాచారం వీరే అందిస్తారని లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వివరాలు నమోదు అవకాశం కల్పిస్తారని రుణ యాప్ల నుంచి తీసుకున్న నగదు 35 నుండి 45% అధికంగా వసూలు చేస్తారని అన్నారు తీసుకున్న రుణం కట్టలేని పరిస్థితిలో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తారని తెలిపారు డిఫాల్ట్ కాకుండా తీసుకున్న అమౌంట్ పే చేస్తే 35% ఎక్సెస్ ఫీ వీళ్ళు పే చేస్తున్నారు అట్లా కాకుండా వీళ్ళు ఒకవేళ డిఫాల్ట్ అయితే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒక కాల్ వస్తుంది వన్ డే బిఫోర్ ఏమని మీకు టైం అయిపోతుంది మీరు పే చేయాలి పే చేయకుంటే మీకు తర్వాత చాలా ఇబ్బందుల్లో మీరు ఉంటారు మీ సిబిల్ క్రెడిట్ అంతా పడిపోతుంది మీ స్కోర్ ఉండదు లేదు మీకు మా లీగల్ డిపార్ట్మెంట్ మీకు నోటీసెస్ ఇస్తుంది మీరు ఈ సెక్షన్స్ కింద మీరు లైబుల్ అవుతారు అని రకరకాల డాక్యుమెంట్స్ వీళ్ళకి షేర్ చేస్తారు సో ఆ దాంట్లోకి బాగా ప్రెషరైజ్కి వస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు లాస్ట్ 1 అవర్ ఇంకా మీకు 1 అవర్ టైం ఉంది ఈ టైంలో మీరు చేయాలి చేయకపోతే ఇంకా హార్ష్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఆ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చేస్తారనమాట బాగా టెన్ సిచ్యువేషన్ తీసుకొస్తారు అది కూడా వీళ్ళు పే చేయకపోతే నెక్స్ట్ దే స్టార్ట్ సెండింగ్ ద ఎస్ఎంఎస్ నార్మల్ ఎస్ఎంఎస్ పంపిస్తారు అది కూడా కాకపోతే వాట్సాప్ మెసేజెస్ పంపిస్తారు లాస్ట్ అండ్ ఫైనల్ ఇక వీళ్ళు పే చేయడం లేదు అన్నప్పుడు మాత్రము వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అగ్రి అయి ఉంటారు వీళ్ళన్నీ కూడా యాక్సెస్ ఇచ్చేస్తున్నారు సో అప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ కూడా తీసేసుకొని వాళ్ళందరికీ ఇతను డిఫాల్టరు ఇతను మాకు మోసం చేశాడు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా వీళ్ళు ఆ మెసేజ్ ఫ్లాష్ చేయడం జరుగుతుంది సో బేసిక్గా ఇలాంటి ఇన్ఫ్లుయేషన్ ఇలాంటి పరిస్థితి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది లేదంటే కొందరు ఇల్లు కూడా వదిలి వెళ్ళిపోతున్నారు సో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరో ఎవరో ఒకరు డెవలపర్స్ ఉంటారు ఈ యాప్స్ అన్ని కూడా డెవలప్ చేసి యాప్ స్టోర్లో పెడుతున్నారు అతను హీ మే బి ఏ చైనీస్ ఆర్ ఏ బ్రిటనీస్ ఆర్ ఎనీవడీ ఈ యాప్స్ అన్ని కూడా 3% రిలేటెడ్ టు ది ఆన్లైన్ లోన్ యాప్స్ కి సంబంధించి ఒక ముగ్గురు వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది సో దీనికి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది అరెస్ట్ ఏంటంటే ఆన్ జనవరి 2 ఇయర్ 2021లో అరౌండ్ 12:30 మధ్యన ఒక పర్సన్ బై నేమ్ చంద్రమోహన్ హు ఈ సన్ ఆఫ్ రాజలింగం 38 ఇయర్స్ ఈయన ప్రైవేట్ జాబ్ చేస్తాడు స్పెన్సర్స్లో గుండ్లపోచంపల్లిలో ఉన్నటువంటి స్పెన్సర్స్లో ఇతను రెసిడెంట్ ఆఫ్ లక్ష్మీనగర్ గుండ్లపోచంపల్లి సో అరౌండ్ 12:30 మధ్యన సీలింగ్ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది సో ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్ ఇన్ లా సంతోష్ అని ఇతను కంప్లైంట్ ఇస్తే దాని మీద పోయి బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనికి పూర్వపరాలు చూస్తే ఇతను ఎవరైతే చనిపోయారో చంద్రమోహన్ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకోవడం జరిగింది సో ఆ లోన్స్కి హరాస్మెంట్కి తట్టుకోలేక చనిపోయినట్టు కంప్లైంట్లో రాశారు సో ఇది ఆన్గోయింగ్ రీసెంట్ క్రైమ్ కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా ఎస్ఓటి బాలనగర్ ఆ టీము అండర్ సూపర్విజన్ ఆఫ్ వర్షన్ ఎస్ఓటి సైబరాబాద్ సందీప్ గమనారెడ్డి తర్వాత ఎస్ఐ సంజీవ్ అండ్ వాళ్ళ టీం